సిటీని సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. అకాల వర్షాలతో అపార నష్టం జరిగింది. సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్లో వరిధాన్యం కుప్పలు సంచుల్లో నింపిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. ఆదివారం అర్ధరాత్రి వీచిన ఈదురు గాలులకు భారీ వర్షానికి వరిధాన్యం తడుస్తూనే ఉంది. ధాన్యం కుప్పలపై బస్తాలపై వేసిన టార్పాలిన్ కవర్లు సైతం ఈదురు గాలికి కొట్టుకుపోయాయి. ధాన్యాన్ని వర్షం దాటికి తరవకుండా ఉండేందుకు రైతులు చీకట్లో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయాన్నే తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టారు. సరిపడా హమాలీలు లేకనే ధాన్యం కొనుగోలు మందకొడిగా జరుగుతున్నట్లు చెప్తున్నారు రైతులు. రాత్రి అకాల వర్షానికి సుల్తానాబాద్ మార్కెట్లో వ్యవసాయ మార్కెట్లో వరి ధాన్యం తడిసి ముద్దయింది. కనీసానికి ఎత్తి రెండు రోజులైనా కూడా అప్పటికైనా కూడా కాంటబెట్టిన పరిస్థితి ఉన్నది. ఇక్కడ అమ్మాలి కొరత ఉన్నది. కావున పరదలేసిన కూడా పరదలు లేచిపోవడం జరుగుతుంది. ఎన్ని ఎంత వరదకాలంలోకి ఎన్ని పరదలేసినా ఆగలేదు. అంత వరి ధాన్యం తడిసి ముద్దయింది. అధికారులు తక్షణమే దీనిపై చర్య తీసుకోవాలి. ఈ తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ అమ్మాలి కొరత కూడా లేకుండా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అడ్లు పోసిన 15 రోజుల కింద ఇక మళ్ళీ 3 రోజులు 3 అట్ల కొట్టింది. అట్ల మీదకి వెళ్ళి వాను ఎత్తులు లేదు అచ్చులు లేదు. ఇక మాధవ రామ గోస అవుతుంది. 10,000 అయినాయి కోపిస్తాయి. సైన్ మిషన్ పెట్టి కోపిస్తే తెచ్చాడ పోతే అవి కొట్టుకపోవుడు. 3 అట్ల కొట్టింది వాన. అవి అత్తన్నాయి ఎండుతున్నాయి. వీటితోటే 15 రోజులు సాగుతున్నాం మేము. మా గతి ఏంది ఇక మరి ఎత్తుడు ఎత్తు అంటే ఎవరినన్నా రమ్మంటే వాళ్ళు రానిస్తలేరు. మేమే ఎత్తుతామని అంటారు. మీకేం బాధ మేమే కొంటామంటారు. మరి అడుగు ఎవరు కొంటారు? అవి అన్ని మొలకలు వచ్చినాయి. మరి అవి ఎవరు కొనాలి? అవి ఎవరు భరించుకోవాలి? ఇటు అకాల వర్షాలు అటు హమాలీల కొరతతో అధికారులు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుల్తానాబాద్ ఏఎంసీ మార్కెట్లో ధాన్యం కొనుగోలు వేగవంతంగా జరగడం లేదంటూ రైతులు ఆందోళన చేశారు. మార్కెట్లో సిబ్బందికి డబ్బులు ఇస్తేనే రైతుల ధాన్యం కొనుగోలు చేస్తున్నారని కొందరు రైతులు సోమవారం అధికారులతో వాగ్వాదం జరిగింది. 15 రోజులైనా తూకం వేయడం లేదంటూ ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఓ రైతు మార్కెట్ సిబ్బందిపైకి బండరాయితో కొట్టడానికి ప్రయత్నించాడని రాజు చెప్పాడు.
విషయం తెలుసుకున్న పోలీసులు వచ్చి సముదాయించి కొనుగోళ్లను తిరిగి ప్రారంభించారు. ధాన్యం చివరి గింజ వరకు కూడా కొనుగోలు చేస్తామన్నారు సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్. రైతులు ఎవరు అధైర్యపడవద్దన్నారు, అందరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామన్నారు. సంచలనాలు వేరే సంచలనాలు ఎత్తిపిత్తాన్న నాలుగు కట్ట సరిపోకుండా వాళ్ళ తిరుపతికి ఇచ్చిన ఆయన వేసుకుని వచ్చిండు. ఆయనదే ఫస్ట్ కంట పెట్టించి ఆయన వెళ్ళగొడతాన ఆయన రాగమని చెప్పిన చెప్పిన మళ్ళీ ఊకున్న వాళ్ళే ఇంకో భారత కట్టించడానికి నేను గోదాం కాడికి పోయినా. గోదాం కాడికి పోయిన వాళ్ళు తిరుపతి వచ్చింది ఆయన మడి అపురం తిరుపతి వచ్చిన వాళ్ళు ఆయనకు చెప్తాను ఆయన నింబడి ఆయన కూడా నా దగ్గరనే ఉన్నట్టు ఈయన బండి పట్టుకుని నా దగ్గర గురికొని వస్తాను ఇక ఇట్లా మీద ఎత్తాను ఇట్లా పట్టుకొని వచ్చిండు. ఇక గురుకొని వచ్చిన వాళ్ళకి మళ్ళీ నేను తిరుపతి ఆపిన వాళ్ళు నేను ఇటు ఆఫీస్ వాళ్ళకి వచ్చింది. పెద్ద కట్టర్ అయితే పట్టుకుని వచ్చిండు నిన్న చంపుతా నేను చంపుతాను నా ఎత్తాను నా పరిస్థితి ఏంది అదేంది అరే అయ్యి ఒక అర్ధగంట గంట ఆగన్నా నువ్వు లేకుండా నడుతుంది తిరుపతి ఉన్నాడు మల్లారెడ్డి తిరుపతికి చెప్పిన నువ్వు లేకుండా పర్లేదు అన్న అన్నకు చిట్టిస్తా ఎత్తిపిత్తా కాంట చెప్పిస్తా అని చెప్పిన కూడా భారతాన్ని ఇప్పించిన అన్ని అయిపోయింది. మేమిద్దరం అక్కడ ఉన్న వాళ్ళు ఊరికి వచ్చి బండలు లేవాటికి వచ్చి నా మీద ఎత్తాను వచ్చింది నేను ఆమె తెలియడికి వచ్చింది ఏం చేసాడు నువ్వు చెప్పు అంతే ఎవరు పైసలు ఇస్తే వాళ్ళే ముందు కలిసి వద్దు అమ్ముకుంటారు వాళ్ళకే ఇస్తారు పైసలు ఏ నుండి ఎత్తులేరు ఏమని అంటే అమ్మలు నలగబెడతారు లోల్లికి బండ పట్టుకొని కొట్టడానికి పోయినవాడు కదా నువ్వు నేనెందుకు పోయినా అమాలీల కొరత కారణంగా కొంచెం త్వరగా ఎత్తడం జరగలేదు. ఇది అమాలీలను ఇప్పటి వరకు పురమాయించడం జరిగింది. ఇవాళ నిన్న ఆదివారం అని కొంతమంది రాకపోవడంతో ఎత్తిన బస్తాలు మిగిలినాయి. వాటిని కొంత తడిస్తే వాటిని పల్టాయించి రైస్ మిల్కి పంపిస్తూ ఉన్నాం. మరియు ఇంకా కూడా అమాలీలను రేపటి నుంచి ఇంకా తీసుకొచ్చి త్వరగా జోకించుటకు చర్యలు తీసుకుంటాం. ఈ బయట ధాన్యం ధర తగ్గడంతో ఈ సెంటర్లకు పెద్ద ఎత్తున ధాన్యం వస్తూ ఉన్నది. దీనికి కొద్దిగా రైతులు ఓపిక పట్టి ధాన్యాన్ని అమ్ముకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. కొంచెం ఒకరోజు అటు ఇటు కానీ మొత్తం చివరి గింజ వరకు కూడా ఎత్తుతామని తెలియజేస్తూ కొంచెం ఓపిక పట్టవలసిందిగా రైతులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవి బుల్లెటిన్ విశేషాలు. మరో బుల్లెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.